ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన పట్టాభిని శిక్షించాలని, అలాగే తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు సంస్కారం లేని మాటలను మాట్లాడకుండా వారికి ప్రజల బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ మున్సిపల్ చైర్మన్ చల్లా అంకుల్, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్ పార్టీ యువజన నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు. పార్టీ నాయకులను గాని ఇంకోడు చేస్తాడు వచ్చుగాడు వచ్చుగాడు ఇదంతా రాజ్యాంగ విరుద్ధమని చెరివా పవన్ కళ్యాణ్. సిక్కుందా నీకు, సిక్కుందా నీకు, పోతాని కృష్ణ మురళి ఇంటిని ధ్వంసం చేస్తే అదే తెలుగుదేశం పార్టీ నాయకులు నువ్వెక్కడికి పోయావు? సిక్కు లేనటువంటి అనాలోచితమైనటువంటి రాజకీయ చర్యలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులారా, 151 సీట్లతో మీకు ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. రానున్న కాలంలో 95% స్థానిక సంస్థల్లో మీకు బుద్ధి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9.